హలో అండి, ఇప్పుడు విజయవాడ నుంచి చెన్నై అలాగే విజయవాడ నుంచి పూరి ప్రయాణం చేస్తున్న ఆల్ ఇండియా వాకరు నగేష్ గారు ఇప్పుడు అనపర్తి వచ్చారు. వర్షం కారణంగా ఈ రోజు ఇక్కడ ఉండడం జరిగింది. అలాగే రేపు నుంచి కాకినాడ అలాగే వారి దారిలో పూరి వెళ్ళడం జరుగుతుంది. ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా సరే నడుచుకుంటానే ఈయన ప్రయాణం సాగిస్తున్నారు. అలాగే ఈ ప్రయాణంలో వీరు సీడ్స్ నాటుతూ అంతా కూడా ఎన్రోల్మెంట్ అంతా బాగుండాలని ఎంతో మోటివేషన్ యూత్ కి ఇస్తున్నారు. యూత్ అంతా కూడా మధ్య మధ్యలో సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఈయన్ని కలుస్తూ ఎంత ఇన్స్పిరేషన్ పొందుతున్నారు. ఈయన చూసి ఆయన మాటల్లో ఈ ప్రయాణం ఎలా కొనసాగుతుంది, అసలు ఆయన గోల్ ఏంటి, ఆయన ఎవరు అన్నది మనం తెలుసుకుందాం. నా పేరు వచ్చేపాటికి నాగేష్ అనమాట, మా అమ్మగారి పేరు వచ్చేపాటికి కోటీశ్వరమ్మ, అండ్ మా నాన్నగారి పేరు వచ్చేపాటికి వెంకటేశ్వరరావు, అండ్ నాకు తమ్ముడు ఉన్నాడు అభిరామ్. పేరు వచ్చేపాటికి నేను ఏంటంటే ఆల్ ఇండియా వాక్ చేస్తాను. పార్ట్ వన్ నడిచాను, గుంటూరు నుంచి చెన్నై వరకు నడిచాను. అది టోటల్ వచ్చేపాటికి 420 కిలోమీటర్స్ అనమాట. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం పార్ట్ 2 నడుస్తున్నాం. ప్రస్తుతానికి అయితే మనం విజయవాడలో స్టార్ట్ చేసి అనపర్తికి వచ్చాం అనమాట. అనపర్తిలో ఆగాము. రీజన్ ఏంటంటే నేను 5 రోజుల నుంచి నడుస్తూ ఉన్నాను, లెగ్స్ అయితే కొంచెం స్వెల్లింగ్ వచ్చింది అనమాట, తడిసి తడిసి బాగా తెల్లగా అయిపోయి కొంచెం పుండ్లా పడ్డాయి, అందుకని చెప్పేసి నేను అనపర్తిలో ఆగాను అనమాట. అండ్ అనపర్తి నుంచి ప్రస్తుతానికి ఇక్కడ ఆగాం కదా, ఇక్కడితో అయితే మనకి 700+ కిలోమీటర్స్ అయితే మనం వాకింగ్ అనేది కంప్లీట్ చేసాం. అది కూడా ఏంటంటే మనం నడిచేసామని చెప్పట్లేదు, విత్ ప్రూఫ్ తో నడిచి వీడియోస్ చేస్తున్నాం అనమాట. ప్రతి 10 కిలోమీటర్లకి మన వాకింగ్ లో అయితే సీట్స్ కూడా నాడుతున్నాం, గో గ్రీన్ కాన్సెప్ట్ అని చెప్పేసి. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మెయిన్ గా నా సబ్స్క్రైబర్స్ గురించి చెప్పాలి, నన్ను ఫాలో అయ్యే వాళ్ళ గురించి చెప్పాలి. మీకు ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా నాకు ఇంకా మనస్ఫూర్తి తీరదనమాట, ఎందుకంటే నాకు అసలు ఎంత సపోర్ట్ ఇస్తారని చెప్పేసి నా కళ్ళలో కూడా అనుకోలేదు. సో నన్ను ప్రతి ఊర్లో రిసీవ్ చేసుకున్నాను, నేను దారిలో వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ లవ్ యూ సో మచ్ అనమాట. సో నిజంగా చెప్తున్నాను, నా లైఫ్లో ఇలాంటి మూమెంట్స్ అనేవి ఎప్పుడు రాలేదు మీ వల్లే. అండ్ మన ఆల్ ఇండియా వాకింగ్ పూరి వరకు అనమాట పార్ట్ 2 అయితే పూరి జగన్నాథ్ టెంపుల్ శ్రీకృష్ణుడి గుడి దగ్గరికి వెళ్తున్నాం, అక్కడితో అయితే మనది కంప్లీట్ అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇదైతే మనకి పేరికేగూడెం విలేజ్ అనమాట, బట్ ఈ బిర్యానీ తీసుకొచ్చారు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. రోజైతే మనమైతే చెప్పాం కదా, మనదైతే ఈ రోజుకి 20 కిలోమీటర్ల ప్లేస్ నడిచాం అనమాట. అయితే ప్రతి 10 కిలోమీటర్లకి ట్రీ నాడతామని చెప్పాం కదా. కాకపోతే 10 కిలోమీటర్లు నడిచినప్పుడు ఏంటంటే అక్కడ మనకి పక్కన బిల్డింగ్లు ఉండడం కుదరలేదు అనమాట. ఇప్పుడైతే మనం ఇక్కడ నాడదాం. దాంట్లో గ్రీన్ కాన్సెప్ట్ అయితే నాడుతున్నాం అనమాట ప్రతి 10 కిలోమీటర్లకి. వాటర్ బాటిల్ సో ఇప్పుడు ఇవి కూడా ఉన్నాయి, ఇవి వేరే చోట నాడదాం. అల్లండి స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేద్దాం. స్విమ్మింగ్ పూల్ బ్రిడ్జ్ మార్గంలో రవితేజ ఒక ఆమె దగ్గర పడతాడు కదా మూసి అని చెప్పేసి. ఇదిగోండి మూసి. పేరేం పేరు అండి? రాజుగారు. రాజుగారు వాళ్ళ బెస్ట్ చెప్పడానికి ఆల్ ఇండియా వాక్ కోసం గుంటూరు నుంచి ఆటగాళ్ళు వచ్చారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. గుడ్ మార్నింగ్. 4.9 కిలోమీటర్స్ అయితే నడిచాం. సో టైం వచ్చేపాటికి 11:02 అవుతుంది. క్లైమేట్ అయితే చల్లగానే ఉంది కాబట్టి నడుద్దాం ఇంకొంచెం సేపు, బాగా ఎండ కొడితే రెస్ట్ తీసుకుందాం. లాస్ట్ ఇప్పటిదాకా అయితే మనం 13 కిలోమీటర్స్ నడిచామన్నమాట. సో ఆల్మోస్ట్ 20,000 స్టెప్స్కి దగ్గరలో ఉన్నాం. ఆ చెట్టు చూడండి, చింతకాయలు అయితే చాలా ఉన్నాయి. ఇదైతే మన ఇంక నడుద్దాం. పాము కనపడింది, ఒకసారిగా భయపడ్డాను బతికుందేమని, చచ్చిపోయింది. ఇదేదో కాలువ కట్ల వచ్చింది, లొకేషన్ అయితే భలే ఉంది కదా. సో చూడండి బాగుంది లొకేషన్ ఇదైతే.
మీరు ఫస్ట్ విజయవాడ నుంచి చెన్నై వెళ్ళారు, అలా స్టార్టింగ్లో మీకు హెల్త్ ఎలా అనిపించింది, అలాగే జనాలు ఎలా స్పందించారు, ఎలా అలవాటైంది అన్నది మీ ఎక్స్పీరియన్స్లో చెప్పండి. సో ముందుగా ఏంటంటే నేను స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఓకే రీచ్ వెళ్ళిద్ది అదంతా పక్కన పెడితే అంతా బాగానే ఉంది, వాక్ స్టార్ట్ చేసాం. మనకి ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన థింగ్ ఏంటంటే మనం నేను విజయవాడ నుంచి గుంటూరు వరకు నార్మల్గా గడిచాను అది వ్లాగ్ లాగా. యాక్చువల్గా మనం పార్ట్ వన్ స్టార్ట్ చేసింది గుంటూరు బస్ స్టాండ్ నుంచి. సో అప్పటి నుంచి ఏంటంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అన్న, ఏంటంటే నా లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు అంటే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనకి ఎవరో ఒకళ్ళు రావడం, మనోళ్ళు మాత్రం నిజంగా చెప్తున్నా మనోళ్ళందరికీ లవ్ యూ సో మచ్ అనమాట. సో నన్ను ప్రతి ఊర్లో ప్రతి చిన్న పల్లెటూరులో అంటే వాళ్ళు వెయిటింగ్ అనమాట ఎప్పుడు వస్తాడు అని చెప్పి. సో నన్ను మా రిలేటివ్స్ కూడా అంత బాగా చూసుకున్నారో తెలియదు కానీ వాళ్ళు ఊరు వస్తున్నప్పుడు మాత్రం నాకు అంత చాలా మంచి చూసుకున్నారు వాళ్ళు అయితే. వాళ్ళకి ఎప్పుడు మాత్రం రుణపడి ఉంటాను. ఇంకోటి ఏంటంటే యూత్ చెప్పేది ఏంటంటే మెయిన్ ఏంటంటే బెట్టింగ్ యాప్ జోలికి వెళ్ళద్దు. సో నాకు దారిలో చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు అన్న, మేము ఒకళ్ళు ఇలా చెప్పారని చెప్పేసి బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టాము, వాళ్ళు చెప్పారని చెప్పేసి బెట్టింగ్ యాప్స్ పెట్టామని చెప్పేసి. సో నా దగ్గరకు వచ్చిన వాళ్ళు అందరికీ నేను చెప్తా ఉన్నాను అనమాట, చిన్నపిల్లలకి అయితే మెయిన్ చిన్నపిల్లలకి చెప్తున్నాను, ఇంటర్ వాళ్ళకి చెప్తున్నాను, డిగ్రీ వాళ్ళకి చెప్తున్నాను, బీటెక్ వాళ్ళకి చెప్తున్నాను, అరే ఆడగండ్రా బెట్టింగ్ యాప్లు ఎవడి ఈ రోజుల్లో ఏంటంటే మనీ అనేది ఈజీగా రాదు. వాళ్ళు ఎలా చెప్తారంటే మీకు ఇన్ఫ్లుయెన్సర్స్ పెట్టేస్తే వచ్చేస్తాయి అని చెప్తారు, అసలు ఏది రాదు బెట్టింగ్ యాప్స్ మాత్రం. మీ యూత్ అయితే అసలు ఇది విజయవాడ నుంచి పూరి తర్వాత ప్లానింగ్స్ ఏంటండి? అసలు పార్ట్ 3 ఉందన్న, ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాము రూట్ మ్యాప్. సో పార్ట్ 3 రూట్ మ్యాప్ పెట్టాను, చెన్నై నుంచి బెంగళూరు వరకు నడుస్తాం అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ మనం నడుస్తుంది 1000+ కిలోమీటర్స్ వచ్చింది, అది మాత్రం మనకి 1400 అలా వచ్చింది పార్ట్ 3, దీనికంటే పెద్దది అది. ఓకే అండి. మన ఇండియా వైజ్ గా ఇలా వాక్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ మన తెలుగులో మొట్టమొదటి ఇండియా వాకర్ మన నగేష్ గారికి మన ఛానల్ నుంచి, అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరి తరపు నుంచి కూడా ఆల్ ది బెస్ట్. హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా వాక్ చేయండి, మీరు అనుకున్న గోల్ ని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, ముందుగా మీకైతే. సో అనపర్తి వచ్చినప్పటి నుంచి బాగా రిసీవ్ చేసుకున్నారు అన్నమాట అన్న వాళ్ళు. సో థ్యాంక్ యూ సో మచ్.